ప్రాజెక్టులు నదుల మీద కడతారనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ భారీ కాంక్రీట్ నిర్మాణాలు వందల కోట్ల ఖర్చు లేకుండా రైతులే ఇంజనీర్లుగా మారి వాగు కింద భూమి అంతర్భాగంలో నిర్మించిన భూగర్భ డ్యామ్ ఇది. కరువు నుంచి పంటలను కాపాడుకోవడానికి శ్రమజీవులు సాధించిన అరుదైన జల చైతన్యం, సబ్ సర్ఫేస్ డైక్. మన దేశంలో 60% పైగా ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు. అయితే వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సాగుబడి ప్రమాదంలో పడింది. అలాంటి పరిస్థితుల్లో పాడి పంటలను రక్షించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న అన్నదాతల కోసం షార్ప్ సంస్థ వినూత్న ఐడియాతో ధన్వాడలోని చెలిమెల వాగు కింద ఇసుకలో ఆనకట్టలు కట్టారు. స్వల్ప ఖర్చుతోనే శాశ్వతంగా సాగునీటి భద్రత సాధించారు. ఈ అద్భుతాన్ని క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్టులో భాగంగా జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అమలు చేసింది. ఈ ప్రాజెక్టులో మేజర్గా మనం భూమికి సంబంధించి డీప్ గ్రోమింగ్, ట్యాంక్ సీట్ అప్లికేషన్ మరియు గ్రీన్ మాన్యూర్, ఈ మూడు పద్ధతులను ఉపయోగించి భూమి సాంద్రతను పెంచడానికి మనం ఎంతో ప్రయత్నించాము. అదేవిధంగా నీటి వనరులను పెంచుకోవడానికి ఇక్కడ సబ్ సర్ఫేస్ డైక్ని మనం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇక్కడ మనం చేయడం జరిగింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో భూతాపం వల్ల సంక్షోభంలో పడిన వ్యవసాయాన్ని సిపిపి ప్రాజెక్ట్ ద్వారా కాపాడి దిగుబడులు పెంచాలని నాబార్డ్ ముందుకు రాగా ఆ ప్రాజెక్టును షార్ప్ ఎన్జిఓ అమలు చేసింది. అక్కడున్న గ్రామ అభివృద్ధి కమిటీ యొక్క సహకారంతో మా షార్ప్ సంస్థ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. రైతులకు అంతకుముందు కేవలం ఈ వాతావరణంలో వస్తున్న మార్పులకు వీటిపైన అవగాహన లేకుండా కేవలం వ్యవసాయం అంటే వరి, పత్తి ఇలాంటి పంటలు మాత్రమే పండించేవారు. అలాంటి సందర్భంలో నబార్డ్ తీసుకొచ్చేటువంటి ఈ క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్టు యొక్క సహకారంతో మేము రైతులకు మరి కేవలం మరి వ్యవసాయం అంటే వరి పత్తే కాదు, వాతావరణ మార్పులకు అనుగుణంగా దాన్ని తట్టుకునే విధంగా రైతులు వివిధ ఆహార పంటలు కూడా చేసే విధంగా వాళ్ళని అవగాహన కల్పించడం జరిగింది. ఆ రకంగా వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. 2007 నుంచి ఈ మూడు గ్రామాల్లో వాటర్షెడ్ కార్యక్రమాలు చేపట్టడం, భూమి మరియు నీటి సంరక్షణ పనులు కూడా చేసుకున్నాము. దీంట్లో ఉత్పత్తి ఉత్పాదకతలు మరియు జీవనోపాధులు, మెయింటెనెన్స్ పనులు లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతుల ఆదాయం పెంచడానికి వాడిన పద్ధతుల్లో మనకి పండాల సిస్టమ్ కింద గతంలో కంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి సంవత్సరానికి 40,000 ఆదాయం దాకా వస్తుందని రైతులు చెప్పారు. అదేవిధంగా మనం ఇంటిగ్రేట్ ఫార్మింగ్ సిస్టమ్ కింద ఇచ్చిన వనరులతో వాళ్ళ కుటుంబ పోషణకి ఉపయోగపడుతుందని వాళ్ళు సంతృప్తిని వెల్లబుచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా సాగు విధానంలో మార్పులు తెచ్చి అవగాహన కలిగించడంతో రైతులంతా ఏకమై బీడు భూములను ఆకుపచ్చగా మార్చారు. ధన్వాడ శివారులో 59 సర్వే నెంబర్లో నాకు 3 ఎకరాల భూమి కలదు. నా 3 ఎకరాల భూమిని ఆనుకొని చెలిమెల వాగు వాగు వస్తూ ఎప్పటికి పారకం జరుగుతూనే ఉంటుంది. ఈ వాగు చుట్టుప్రక్కల 6 బోర్లు ఉన్నాయి. ఈ 6 బోర్లు మామూలుగా వర్షాకాలము 1.5 ఇంచ్ పోసేటివి, మామూలుగా ఒక్కొక్క బోర్ కాడ 2 ఎకరంన్నర అట్లా వండేటివి. ఇప్పుడు ఈ భూగర్భ జలాల కొరకు ధన్వాడ వాటర్ షెడ్ వారు సర్వే డ్రైక్ నిర్మించడం జరిగింది. దీని వలన చుట్టుపక్కల బోర్లకు భూగర్భ జలాలు పెరిగి ఈ 5-6 బోర్లకు సంబంధించినవి ఆకుదారి దుర్గయ్య, ఆకుదారి బాపు, శగ్యం ఇందూరు, తులసిదారి భాస్కరు వీళ్ళ బోర్లు, మరి తులసిగారి శంకరయ్య బోర్లు పెరిగి ఇప్పుడు 20 ఎకరాల వేసంగి పంట వేసుకుంటున్నారు. ఈ 20 ఎకరాలకు సంబంధించిన నీళ్లు వాడుతున్నాయి. నీళ్లు వారి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నది డైకు. దీని వలన భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. కాబట్టి ఈ డైకు కట్టిన వాళ్ళ గన్మాడ వాటర్ షెడ్
మరియు నాబార్డు సంస్థ వారికి మరియు షార్ప్ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళు మల్చింగ్ను డ్రిప్ ఇస్తే ఆ డ్రిప్పు లోపలేసి మల్చింగ్ పైనేసి దాంతోనే కూరగాయలు చేస్తుంటాం. ఆ కూరగాయలు టమాటా కాకర చేస్తే ఇంతకుముందు చేసిన వ్యవసాయానికి దీనికి చాలా డిఫరెన్స్గా ఉంది. ఇది కొంచెం మాకు లాభసాటిగా అనిపించింది. ఒక 20 క్వింటల కాకర వేస్తే దరిదాపు ఒక 40 క్వింటల దిగుబడి వచ్చింది. 2016 నుండి కూడా నేను కూరగాయలు వేసేదాన్ని. అప్పుడు పొరకలతోటి వేసుకునేది. కానీ ఇల్లు మీ సంస్థ వాళ్ళు నాబాడి వాళ్ళు కానీ సార్ సంస్థ వాళ్ళు కానీ ఇట్లా నువ్వు గిఫ్ట్ వేసుకోమ్మా నీకు ఇట్లా నువ్వు మామూలుగా దళ్ళ పొంటి ఎందుకు గాపిస్తున్నావు ఇట్లా వేస్తామని వాళ్ళు ముందుకు వచ్చి వేసిండ్రు. వేసిన కాని నుండి ఇక ఈ 2 సంస్థల వారికి ధన్యవాదాలు. నాకు మంచిగానే దిగుబడి. ఈ సాయిల్ మ్యాచర్ యూనిట్ ద్వారా మనకు తేమ ఎంత శాతం మొక్కకి అన్నో అంత శాతం వరకు చూపిస్తుంది. ఎంతవరకు అవసరం లేదో అది కూడా మెసేజ్ ద్వారా చూపిస్తుంది. దాని ద్వారా రైతు బరాబరి సమయంలో పెట్టుకొని ఎక్కువ దిగుబడి పొందుతున్నాడు. ఇప్పుడు నాబార్డు నుంచి మాకు షార్ప్ సంస్థ నుంచి సార్లు ఈ కూరగాయల పందిర్లు మాకు చెప్పారు. దాని ప్రకారం పోయిన సంవత్సరం కొంత పంట పండించిన కొంత సోరకాయ కాకరకాయ బీరకాయ 4-5 క్వింటాలు వెళ్ళింది. బీరకాయ 2 క్వింటాలు కాకర 4 క్వింటాలు. ఈ సంవత్సరం కూడా అదే ప్రకారం మళ్ళీ చేసిన కొంత టమాటా కొంత వంకాయ అవో 2 క్వింటాలు టమాటో 5-6 క్వింటాలు ఇట్లా లాభకాయం ఇప్పుడు పోయింది. ఈ సంవత్సరం మంచిగా లాభం అనిపించింది. ధన్వాడ శంకరంపల్లి గుమ్మళ్ళపల్లి ఆదివారంపేటలో 243 హెక్టార్లలో క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి భూమి తేమ పచ్చదనం వంటి సహజ వనరులను కాపాడారు. వాన నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచడానికి భూగర్భ డ్యామ్ ఫారం పాండ్లను నిర్మించారు. ఎండిన బోర్లను రీఛార్జ్ చేసి పంటలను కాపాడారు. వర్షాలకు భూసారం కొట్టుకుపోకుండా పల్లపు ప్రాంతంలోని చెల్కలలో రాతికట్టలు చిన్న వాగులలో రాక్ ఫిల్ డ్యామ్స్ నిర్మించారు. లోతుగా దున్నడం ద్వారా నేలను గుళ్ళపరిచారు. పొలాల్లో చెరువు మట్టి వేసి భూసారం పెంచారు. అంతంత మాత్రమే ఉన్న భూగర్భ జలాలు వృధా కాకుండా డ్రిప్ ఇరిగేషన్ రెయిన్ గన్లను రైతులకు సమకూర్చి పంటలకు అవసరం మేరకే నీటిని అందించారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టి మిర్చి పంటలో సాయిల్ మాయిశ్చర్ యూనిట్స్ పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి పవర్ వీడర్లను రైతులు వాడేలా అవగాహన కలిగించారు. పచ్చరొట్ట ఎరువుల కోసం జీలుగ పంటలను ప్రోత్సహించారు. ఒకే పంటపై ఆధారపడకుండా రైతులు బహుళ పంటలు సాగు చేసి రెట్టింపు ఆదాయం పొందుతున్నారు. స్టేకింగ్ మెథడ్స్లో టొమాటో చిక్కుడు పంటలను పాండాల్ సిస్టంలో కాకర బీర సొర వంటి కూరగాయల సాగును ప్రోత్సహించారు. దీనివల్ల నాణ్యత దిగుబడి పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడింది. కలుపును నివారించి తేమను కాపాడడానికి మల్చింగ్ షీట్లపై కూరగాయలు పండిస్తున్నారు. పశుపోషణ కోసం పశుగ్రాసం పెంపకానికి సహాయపడ్డారు. పెరటి తోటలు కోళ్లు మేకల పెంపకానికి తోడ్పడి సమగ్ర సాగుబడిని ప్రోత్సహించారు. సిపిపి ప్రాజెక్ట్ రైతుల జీవనోపాధులు మెరుగుపరచడమే కాకుండా వ్యక్తిగత ఆదాయ భద్రత చేకూర్చింది. గతంలో కంటే 20 ఎకరాలకు పైగా కూరగాయలు 50 ఎకరాలకు పైగా వరి మొక్కజొన్న పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు సాగుబడి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన రైతులు తిరిగి వచ్చి వ్యవసాయంలో నిమగ్నమయ్యారు. నా భూమి పక్కపొన్న చెల్మల వాగు పోతుంటుంది. దాని వాగు పక్కపొన్న నాకు ఒక బోర్ ఉన్నది. నాకు ఎండాకాలం వచ్చిందంటే 4 ఎకరాలు వారించేది, 1 ఎకరానికే నీళ్లు కూడా అందకపోయేది. అటువంటిది నాబార్డు సంస్థ భూగర్భ డ్యామ్ కట్టించారు ఈ చెల్మల వాగుకు. ఆ చెల్మల వాగుకు అది డ్యామ్ కట్టుడుతో వాటర్ అనేది బోర్లు కూడా అప్పుడు 2 ఇంచులు పోసేది. ఇప్పుడు ఈ ఎండాకాలం 2.5 పైపు నిండా పోతుంది. దాంట్లో 1 ఎకరంలో నేను బీర పెట్టిన, 1 ఎకరంలో చిక్కుడు పెట్టిన. ఇది డ్రిప్పు మల్చింగ్ వేసుకోవడం ద్వారా మాకు కూలీల సమస్య తగ్గింది. దానికి తోడు క్రాప్ కూడా మంచిగున్నది. గత సంవత్సరం మేము మామూలుగా వేసినాము. మామూలుగా వేయడం వల్ల మాకు కొంచెం నష్టం వచ్చింది. అందులో కరోనా ఉండడం వలన ప్లస్ ఆ గడ్డి సమస్య, పేపర్ లేకుండా మల్చింగ్ లేకుండా వేసినాం కాబట్టి మాకు గడ్డి కూలీలు ఖర్చు ఇది
పంట కూడా సరిగా రాలేకపోయింది. ఈ సంవత్సరం పేపర్ డ్రిప్ తోటి వేసుకున్నాం కాబట్టి మా పంట చాలా బాగున్నది. మాకు ధన్వాడ వాటర్ షెడ్ కింద నేను ఐఎఫ్ఎస్సి మెంబర్గా జాయిన్ అయ్యాను వాటర్ షెడ్లో. సో దాని ద్వారా నా లబ్ధి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 13,500 రూపాయలతోనే నా నేను కూడా కొంత ఆర్థికంగా అమౌంట్ వేసుకొని కోళ్లను కొన్ని బర్రెలను ఆవులను సాధుకుంటూ ప్లస్ దాంతోపాటు నాకున్న 3 ఎకరాల 127 మూడు ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిలో సేంద్రియ పద్ధతిలో నేను వరి పొలం సాగు చేస్తున్నాను. దాంతోపాటు నా ఇంటి వెనకాల పెరట్లో కూరగాయ సాగులు చేస్తున్నాను. ఆ తర్వాత మిర్చి కూడా సాగు చేస్తున్నాను. ఈ సంవత్సరం మిర్చి కూడా వేసాము. రైతుల నిరంతర కృషి, షార్ప్ ఎన్జిఓ చిత్తశుద్ధి, నాబార్డ్ ఆర్థిక సహాయంతో క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ విజయవంతమై బీడు భూములు బంగారంలా మారాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు చేతికొచ్చే పంటలు సాగు చేస్తూ ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే రాబట్టుకోవాలన్న రీతిలో రైతులు ముందుకు సాగుతున్నారు. సంఘటితంగా శ్రమిస్తే కరువుని జయించవచ్చని రైతులు నిరూపించారు.